ట్రస్ట్ ద్వారా 250,000 మాస్కులను పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు. పెదపుడి మండలం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాధి ఉధృతి నేపథ్యంలో ప్రజలందరి కోసం ఆహర్నిశలు శ్రమించి వారి యొక్క జీవితాలను సైతం లెక్క చేయక ప్రేమిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి వారి యొక్క రక్షణ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి మాస్కులను పంపిణీ చేయడం జరుగుతుందని, తద్వారా ఈరోజు పెదపుడి మండలంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందికి మాస్కులను ఇవ్వడం జరిగిందని అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా తగు జాగ్రత్తలు చేపట్టి కరోనా వ్యాధి నిరోధానికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాన శ్రీను, మాజీ జడ్పీటీసీ చెర్ర వరప్రసాద్, సింగిడి దత్తుడు, మార్ని రాంబాబు, కొట్టికలపూడి సత్యబాబు, పుట్ట గంగాధర్ చౌదరి, జుత్తుక కృష్ణ, బొడ్డు సతీష్ టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ప్రధానమైన ఆయుధం ఈరోజు మాస్కు. అటువంటి మాస్కుల్ని ఏదైతే ఈ కరోనా వ్యాప్తిని నిరోధించడంలో విపరీతమైన కృషి చేస్తూ ఉన్నారో, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్న వైద్యులకి, వైద్య సిబ్బందికి, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి, ఇతర శానిటేషన్ సిబ్బంది కానీ, ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, వీళ్ళందరికీ మాస్కులు ఇవ్వాలని ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు సంకల్పించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 250,000 మాస్కుల్ని పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఇవాళ అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ, మొదటగా సామాజిక ఆరోగ్య కేంద్రంలో, ఎంపీడీఓ ఆఫీసులో, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసులో ఇవి అందివ్వడం జరిగింది. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా దీన్ని అందించడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఇవాళ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించి ప్రతి ఒక్కరికి 3 మాస్కులు ఇస్తామని చెప్పినప్పటికి కూడా ఈరోజు వరకు పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఆ మాస్కుల్లో కూడా పెద్ద అవినీతి చోటు చేసుకున్నట్టుగా మనకి వార్తలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా పూర్తిగా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ వైఖరి చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ కరోనాకు హబ్గా మారే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి నుంచి లాక్డౌన్ 3 స్టేజ్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకొని మద్యాన్ని సడలించడం జరిగింది. ఈ మద్యం సడలింపులో నిన్న పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన ఆందోళన కలిగించే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ చూసినా భౌతిక దూరం పాటించకుండా పెద్ద ఎత్తున క్యూలుండడం, ప్రజలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడం, దీనివలన కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఉధృతంగా ఉండడం, ఇవాళ మీడియా కానీ ప్రజలు కానీ తీవ్రమైన భయాందోళనలు చెందే పరిస్థితి ఏర్పడింది. 45 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం, ప్రజలు అందరూ కష్టపడి లాక్డౌను సమర్థవంతంగా పాటించి ఇవాళ కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భారతదేశం అగ్రగామిగా ఉందనుకున్న పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇవాళ కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు విస్తృతంగా ఉన్నాయి. మరొక పక్కన ఇవాళ సామాన్యులు ఏదైతే మద్యం సేవిస్తూ ఉన్నారో ఆ ధరలను నిన్న 25% పెంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున ప్రజలు మద్యం కొనుగోలు కోసం ఆసక్తి చూపించడంతో దాన్ని సొమ్ము చేసుకోవాలనే ఆలోచనతో ఇవాళ దాన్ని మరలా 50%, అంటే నిన్న 25%, ఇవాళ 50% కలిసి 75% పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివలన సామాన్య ప్రజానీకం పైన సుమారుగా 9,000 కోట్ల రూపాయలు భారం పడతా ఉంది. మరొక పక్కన ఆలోచిస్తే సామాన్య ప్రజానీకం ఇంత భారం భరించలేని పరిస్థితి ఏర్పడితే వాళ్ళు నకిలీ మద్యం వైపు కానీ, అదేవిధంగా నాటుసారా వైపు కానీ మరల ప్రమాదం ఉంది. దానివలన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇప్పటికే ఇవాళకి మనకి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ హెల్త్ ఎమర్జెన్సీ ఉంది. దానికి తోడు ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా
అంధకారమయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రజల ఆరోగ్యంతో చెలగాటలాడుతూ ప్రభుత్వానికి ఆదాయం, తనకి జేటాక్స్ రూపేణ తనకు వ్యక్తిగత ఆదాయం ప్రధానంగా పెట్టుకుని ఈ విధంగా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకోవడం సరైన విధానం కాదు. ఇది తక్షణమే ఉపసంహరించుకోవాలి. సమర్థవంతంగా ఇవాళ కరోనా వ్యాప్తిని నిరోధించడంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలి. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.